महाराष्ट्र ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు లేని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా స్కూల్ యూనిఫామ్ వంటి ఇతర సదుపాయాలను సైతం తొలగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఈ నిబంధనలు 2023 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని సర్కార్ వెల్లడించింది. మహారాష్ట్రలోని ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 2.33 కోట్ల మంది విద్యార్థులున్నారు. అయితే ఈ సరికొత్త నిబంధన కారణంగా ఆధార్ లేని సుమారు 59 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.